Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakha Garjana to Sankatamlo TDP Damage control kosam hadavidiga yarpatlu AP lo YCP versus TDP ga sagutunna rajakeeyalu kaasta ippudu Amaravathi versus moodu rajadhanala bala pradarshanaga maripoyayi. Mukhyamga Amaravathilone rajadhani kortu రైతులు చేపట్టిన పాదయాత్రను నడిపిస్తున్న టీడీపీకి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ విశాఖలో వికేంద్రీకరణ గర్జన నిర్వహిస్తోంది. ఈ నెల 15వ తేదీన భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ గర్జన ద్వారా మూడు రాజధానులపై జనంలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే రోజు విశాఖలో టీడీపీ ఉత్తరాంధ్ర నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతోంది. విశాఖలో ఈ నెల 15వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో నాన్ పొలిటికల్ జేఏసు రూపంలో వికేంద్రీకరణ గర్జన జరగబోతోంది. దీనికి వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు కీలక నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వికేంద్రీకరణ గర్జన పేరుతో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి మూడు రాజధానులపై జనంలో అవగాహన కల్పిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీన్ని వైసీపీ అధిష్టానం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆ మేరకు సక్సెస్ చేసేందుకు క్షేత్రస్థాయిలో నేతలు శ్రమిస్తున్నారు. విశాఖలో వైసీపీ నిర్వహించబోతున్న వికేంద్రీకరణ గర్జన ఇప్పుడు టీడీపీకి సంకటంగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు రాజధాని వస్తుంటే వ్యతిరేకిస్తున్నారన్న అప్రతిష్టను టీడీపీ మూట కట్టుకుంటోంది. దీంతో సహజంగానే తమ్ముళ్లు ఆత్మరక్షణలో పడుతున్నారు. దశాబ్దాలుగా విశాఖపై తమకున్న పట్టు మూడు రాజధానుల వ్యవహారంతో చేజారిపోతుందనే భయం టీడీపీలో కనిపిస్తోంది. దీనికి తోడు వైసీపీ విశాఖ గర్జన నిర్వహణతో ఉత్తరాంధ్రలో ఇబ్బందులు తప్పవనే భావన టీడీపీలో వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు దీన్ని అధిగమించేందుకు టీడీపీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. వైసీపీ విశాఖలో వికేంద్రీకరణ గర్జన నిర్వహించి అక్టోబర్ 15న తాము కూడా అమరావతి రాజధానిపై గళం వినిపించాలని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 15న విశాఖకు రావాలని ఉత్తరాంధ్రలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులకు టీడీపీ ఆహ్వానం పంపుతోంది. వైసీపీ గర్జన రోజు విశాఖలో కీలక సమావేశం నిర్వహించడం ద్వారా సత్తా సాటాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సదస్సు ద్వారా వైసీపీకి గట్టి కౌంటర్ ఇవ్వాలనేది టీడీపీ వ్యూహం. వైసీపీ వికేంద్రీకరణ గర్జన రోజే విశాఖలో టీడీపీ ఉత్తరాంధ్ర నేతల భేటీ కీలకంగా మారింది. ఈ సమావేశం ద్వారా విశాఖకు టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖలో ఐటీ పారిశ్రామిక రంగాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వాల పుణ్యమేనని చెప్పేందుకు ఆ నేతలు సిద్దమవుతున్నారు. అలాగే హుద్హుద్ తుఫాను సమయంలో అక్కడే పాగా వేసి చంద్రబాబు నిర్వహించిన సహాయక చర్యలు విశాఖ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను ప్రజలకు ఈ సమావేశం ద్వారా వివరించాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అక్టోబర్ 15న విశాఖలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరుగా మారబోతోంది.